ఎంపీసీసీ కోశాధికారి గూడూ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, దేశంలోనే ఎవరు మాకు సహాయ సహకారాలు అందించకపోయినా సరే అద్భుతంగా పోరాడడం కరోనా పైన, అలాగే మిగతా రాష్ట్రాలకు ప్రధానికి కూడా మేమే సలహాలు సూచనలు కూడా ఇచ్చాం అనేటువంటి ఒక వ్యాఖ్యలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు, దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు. ఆయన ఎవరు సహాయం చేయకుండా అంటే ఎవరు నీకు సహాయం చేయాలి? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకెవరు సహాయం చేస్తారు? పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి సహాయం చేస్తారా? అసలు ఆ రోజు నువ్వు నిద్రపోయినావంటే ఇయ్యాలడి వరకు కుంభకర్ణం ఉండక నిద్రపోయే ఉన్నావు నువ్వు. నువ్వు అసలు ప్రజల పక్షాన ప్రజల కోసం ఎక్కడ పనిచేస్తున్నారు? దేశానికి కూడా సూచించామంటే మీరు దేశ ప్రధానికి సూచిస్తే ఆయన గంట కొట్టమన్నాడు, అట్లనే దీపాలు వెలిగించుకున్నాడు. మరి మీరేమో నిద్రపోయింది, ఇక్కడ ఫామ్ హౌస్ లో నిద్రపోయినరు. ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు, మేము 10 కోట్లైనా పక్కకు పెడతాం, ఇప్పటికి 4 కోట్లు పక్కకు పెట్టినామని. ఇప్పటిదాకా మీరు ఖర్చు పెట్టింది ఎంత అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల పక్షాన. ఇప్పటి వరకు మీరు దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు అసెంబ్లీలో అదే పొంకణాలు కొట్టినాం, ఇదే ఈ రోజు అసెంబ్లీలో అదే మళ్ళా మాటలు మాట్లాడుతున్నావు. నీ నీ మాటలకు అసలు విలువలేనే కుట పోయింది. ఏది చెప్తావో అది చేయనే చేయవు. ఇవాళ అద్భుతంగా కంట్రోల్ చేసావన్నావు. ఏది అద్భుతంగా మాత్రం అబద్ధాలు బాగా చెప్పావు ప్రతిరోజు. ఏనాడైతే కోవిడ్ బారిన పడి రోగులు మరణిస్తున్నారో ఆనాటి నుంచి 10 మంది మరణిస్తే ఒకరు ఇద్దరు మరణించినట్టు మీరు లెక్కల్లో మీరు చెప్పారు మీ మీ యొక్క బులెటిన్స్ లో. అట్లాగే టెస్టులు కూడా ఆనాడు 10 లక్షలు, లక్ష ప్రతిరోజు చేయమంటే ఆనాడు 1000, 1500, 2000 చేస్తూ ఇవాళ వచ్చి మేము 30,000 చేస్తున్నాం, 40,000 చేస్తున్నామని మీరు ఎలా ప్రగల్భాలు పలుకుతున్నారు? అసలు మీకు ఒక చిత్తశుద్ధి లేదు. కోవిడ్ బారిన పడిన రోగులకు ఇవాళ మీరు ఏమంటున్నారు? మేము కావాలంటే కావాలనుకుంటే దీన్ని ఆరోగ్యశీల కూడా చేరుస్తామని. ఆరోగ్యశీల ఎప్పుడు చేరుస్తారు? ఇప్పటికే వ్యాక్సిన్ 3rd స్టేజ్ ట్రయల్స్ లో ఉన్నది. ఇంకో 3 నెలల 4 నెలల వ్యాక్సిన్ మొత్తం పూర్తి స్థాయిలో వినియోగానికి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మేము ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ గారు మీరు ఫస్ట్ ఈ ఆరోగ్యశ్రీలో చేర్చండి ఈ కరోనాని. అట్లాగే ఇప్పటి వరకు ఏ రోగులైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాదిగా బిల్లులు వెచ్చించారో వాళ్లకు తక్షణమే నువ్వు వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున వాళ్ళ బిల్స్ రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం సహాయం చేయలేదు అయినా సరే తాము మిగతా రాష్ట్రాలు మించి పోటీ తత్వంతో ఎంతో మెరుగైనటువంటి చికిత్స అందించాము, కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ కూడా కేసీఆర్ గారు స్పష్టం చేస్తున్నారు. మీకు రాబోయే జిహెచ్ఎంసీల ఎలక్షన్స్ లో నువ్వు ఎంత మంచి చికిత్స అందించావు, ఎంత మెరుగైన వసతులు ఇచ్చావు, ఎన్ని నువ్వు వెంటిలేటర్లు ఇచ్చావు, ఎంతమందికి ఆక్సిజన్ ఇచ్చావు, ఎంతమందికి ఎటువంటి మందులు ఇచ్చావు, ఎటువంటి పీపీ కిట్లు ఇచ్చావు. ఇవాళ భారతదేశంలోనే అత్యంతంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోయిందంటే మన రాష్ట్రంలోనే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎక్కువ శాతము ఈ కరోనా రోగం బారిన పడ్డది కూడా దానికి కారణం వీళ్ళు సప్లై చేసిన పంపిణీ చేసిన పీపీ కిట్లే. 70 GSM పీపీ కిట్లు, 90 GSM అనేది దానికి నిర్ధారిత పీపీ కిట్లు సప్లై చేయమని చెప్పి కేంద్రం ICMR చెప్తే, అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తే ఈ రోజు ఇక్కడ 70 GSM సంబంధించిన పీపీ కిట్లను సరఫరా చేసిండ్రు. ఇంకొకటి, మీరు అబద్ధాల్లో మాత్రం ఆరితేరిపోయినరు. మీరు లెక్కలు మాత్రం ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ మరణాలు, ఇతర రాష్ట్రాల కంటే తక్కువ రోగులు, ఇతర రాష్ట్రాల కంటే తక్కువ అన్ని తక్కువ చేసి చూపించారు నంబర్లు మాత్రం. ఇవాళ ప్రతి గ్రామానికి పోయి చూడండి మీరు, ప్రతి హైదరాబాద్ నగరంలో చూడండి, ఎక్కడ చూసినా గానీ వేలాది మంది లక్షలాది మంది ప్రతిరోజు దీని ఈ రోగం బారిన పడి పోతా ఉన్నారు. మీరు టెస్ట్ చేయకుంటే బయటికి ఎట్లా వస్తుంది? ఆనాటి నుంచి ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు TTT ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. WHO ఏదైతే వాళ్ళు సూచించిన విధంగా మీరు ఏనాడు చేయలే. కంటైన్మెంట్ జోన్లలో ఎవరైతే దీనికి ముఖ్యమైన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అట్లాగే చిన్నపిల్లలకు మీరు టెస్ట్ చేయమని చెప్పినాం వల్నరబుల్ గ్రూప్స్ కింద, మీరు అది చేయలేదు. ఏదో స్టార్టింగ్ లా ఏదో కొత్తగా కొత్త బిచ్చగాడికి యూనో టైం తెలియదు అన్నట్టుగా ఎక్కడైనా ఒక్క రోగి గిట ఉంటే అక్కడ పెద్ద పోలీస్ బందోబస్తు పెద్ద షో చేశారు. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు షో కనబడుతుందా? ఎక్కడైనా ఏమైనా చేసినట్టు కనబడుతుందా? ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకవేళ మెరుగైన వసతులు మేము కల్పించామంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు మెరుగైన చికిత్స ఉంటే ఇవాళ జూనియర్ డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రిలో ఎందుకు వాళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారు?
అక్కడ ఎనస్థీషియా కూడా గతి లేదు. ఎన్నో ఆసుపత్రుల్లో మా సిఎల్పి బృందం మొత్తం రాష్ట్రమంతా కలియదిరిగింది. ప్రతి ఆసుపత్రికి పోయింది. ఎన్నో హాస్పిటల్లో సిటీ స్కాన్ పనిచేయదు, ఎంఆర్ఐ పనిచేయదు, తగిన సిబ్బంది లేరు, తగిన మందులు లేవు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ పొంకనాల పోషెట్టి గారు ఇకనైనా మారండి, లేక ఈ కుంభ నిద్రలకి వెళ్ళి కుంభకర్ణ నిద్రలకి లేవండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి. మొత్తం పోషెట్ కబర్ లే తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదంటారు. చేసి ఏం లేదు, నథింగ్. రోజు ఆయన, ఆయన మంత్రివర్గం, ఆయన కొడుకు రోజు పొంగనాలే తప్ప ఎక్కడ కనబడుతుంది చెప్పండి. ఇవాళ మీకు ఒక గొప్ప విషయం చెప్తా. ఇప్పుడు దీని నుంచి లిటిల్ డీవియేషన్ తీసుకొని 5 సంవత్సరాల క్రితం ఇదే మాట మాట్లాడాడు కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు. ఏమన్నారు? మేము 100,000 ఇళ్లు కడతాము జిహెచ్ఎంసీలో అన్నారు. మళ్ళా ఈ రోజు కూడా అదే అంటున్నారు, మళ్ళా 100,000 ఇళ్లు కడతామంటున్నారు. 5 ఏళ్ల తర్వాత సేమ్ మాట. ఇవాళ వరకు 4,500 ఇళ్ల కంటే అక్కడ ఎక్కువ కట్టిన పరిస్థితి కనబడతలేదు. అంటే మీరు అన్న దాంట్లో ఒక 10 చెప్తే దాంట్లో సగం, 1లో సగం చేస్తా అన్న పరిస్థితి మీ ముందు, మన ముందు కనబడుతున్నది, తేట తెల్లంగా కనబడుతున్నది. అటు బీజేపీ సపోర్ట్ చేయట్లేదు, ఇటు రాష్ట్రంలోకి వస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు. అయినా సరే తాము పూర్తి స్థాయిలో చేస్తున్నా సరే తా మీద పూర్తి స్థాయిలో నీలాప నిందలు వేస్తున్నారంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. నీలాప నిందలు కాదు, ఈరోజు ఇవాళ అసెంబ్లీని కూడా ఒక ఎట్లా అయిపోయిందంటే దాన్ని ఒక యూనో ఒక జస్ట్ ఒక షో కేస్ మాదిరిగా అయిపోయింది. మా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేసి వాళ్లకు సమయము అంటే నంబర్ల ప్రకారం సమయం ఇస్తారు. హౌస్ లో అధ్యక్షుడు సభాధ్యక్షులు ఏం చేస్తారంటే ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సభ్యుల ప్రకారం సమయం కేటాయిస్తారు. ఇవాళ మాట్లాడడానికే సమయం లేదు, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడే వరకే అయిపోతున్నది అక్కడ. సో ఎక్కడ సమయం ఉన్నది ఇవాళ? ఏమైనా మీరు మాకు సమయం ఇచ్చిర్రా? అసలు ప్రతిపక్ష పార్టీ ఉండడానికి మీరు అవకాశం ఇచ్చిర్రా ప్రజాస్వామ్యంలో? ఇవాళ మీ ప్రజాస్వామ్యం కాదు, మీరు ఏమంటున్నారు ఏదో నయా దేశ్ అని చెప్పి ఏదో ఆల్ ఇండియా పార్టీ పెడతా అంటున్నారు కదా. దీన్ని ఇండిపెండెంట్ రాష్ట్రంగా ఆనాడు నిజాం సర్కారు మనకు ఇది ఉస్మాన్ అలీ పాషా చేసినట్టు మీకు స్వతంత్రంగా దేశంగా ప్రకటించుకోండి. ఎందుకు ఇక మీకు ప్రజాస్వామ్య విలువలకు మీకు తావివ్వకుండా మీరు యు డిక్లేర్ సెల్ఫ్ డిక్లేర్ ఒక యాజ్ ఎ కంట్రీ, యాజ్ ఎ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆఫ్ ద తెలంగాణ. ఎక్కడైనా ఉన్నదా ప్రతిపక్షాలకు నోరు విప్పే అవకాశం ఉందా ఎక్కడైనా? అసెంబ్లీలో చూడండి, 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారేమో గంటల తరబడి మాట్లాడతాడు, అర్థమైందా? మనం చూశాము ఆనాడు అవహేళన చేశాడు మాస్క్ వేసుకోవద్దని చెప్పి. ఇవాళ మాస్కు ఒకటి చౌక్ వేలాడుతున్నది, ఏదో షల్ల వేసుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏంటది నాకు అర్థం కాదు. అది ఈజ్ దట్ వే ఏ పర్సన్ హ్యాస్ టు బిహేవ్? అది ఎవరికి నువ్వు ఏం సంకేతం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు ప్రజలకు కూడా అట్లా షల్ల కప్పుకొని తిప్పమంటావు. ఇప్పటిదాకా అట్టే చేసిరు మీరు. టెస్టుల విషయంలో ఎంతైతే తప్పు చేసిరో, ఎన్ని వేలాదిగా చచ్చిపోయినారో మీరు తెలంగాణలో, వాళ్ళందరి ఉసురు ముడుతుంది కేసీఆర్ కు. ఇది మామూలుగా ఓదిది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇళ్ళ ఎవరిళ్ళ సావులైనయో, ఎంతమంది ఈ రోగం బారిన పడి చనిపోయినరో వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ముడుతుంది అని చెప్పి శాపాలిస్తున్నారు ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలతో మాట్లాడితే. ఇవాళ నేనైతే ఈ ప్లాస్మా సేవలో నిమగ్నం అయిపోయినా, దాని ద్వారా చాలా వేలాది మందితో మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే ఎవరు ప్లాస్మా కోసం వస్తారు, ఇక మందుల బారిన మందులు అన్ని వాడిన తర్వాత ఇక వేరే ఏ అవకాశం లేకుంటే ప్లాస్మా అనే సబ్జెక్ట్కి వస్తారు. సో ఆ అవకాశం నాకు దక్కింది కాబట్టి నాకు వేలాది మంది యొక్క ఫీడ్బ్యాక్ నాకు దొరుకుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు శాపాలిస్తున్నారు, వీళ్ళేదో ఇక పోయిగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల సాటన దాక్కొని ఇంకా ముళ్ళ కంచె పెడతారంట పైన. ఇప్పటికే 20 ఫీట్ల అడుగు అది ఫెన్సింగ్ ఉంది, ఇంకా దాని మీద ఇంకా బ్లేడ్ కంచె పెడతారంట. ఏందో నాకు అర్థం కాదు. ఎందుకు మీరు ప్రజల పక్షాన ప్రజా ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడి మీకు అన్ని సెక్యూరిటీలు ఉన్నాయి, అంత హంగులు ఉన్నాయి, అయినా మీకు ఎందుకు భయం? ఎవరిని ధర్నా చేయనియవు, ఎవడు ప్రదర్శన చేయనియవు, ఎవడు ఏది ప్రతిపక్షాలు గొంతెత్తనియవు, ఎక్కడ ధర్నా చౌక్ నెత్తేస్తావు, ఇష్టారైతిన నువ్వు ప్రవర్తిస్తావు, ఏది ఎక్కడ? మీరు గొప్పగా మాట్లాడుకునేది మీ ముఖానికి ఎయిమ్స్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన ఎయిమ్స్ ఇవాళ వరకు ఓపెన్ చేసుకోలేదు. మళ్ళీ అదే మా పైళ్ళ శేఖర్ రెడ్డి 50,000 రూపాయలు పెట్టి సొంత నిధులతోనే అక్కడ క్వారంటైన్ పెట్టాడంటే అరే ఆయన దగ్గర పైసలు ఉన్నాయి. మరి మీరు ప్రభుత్వం పైసలు మీరు వెచ్చించకుండా సభలో ఒక ఎమ్మెల్యే గురించి నువ్వు గొప్పలు పలుకుతున్నావు, సరే ఆయన మంచి పని చేసిండొచ్చు, కానీ మీకు సోగి లేదా? ప్రభుత్వ పెద్దలుగా మీకు సోగి లేదా ప్రజలకు సేవ చేయాలని? ఆయన క్వారంటైన్ పెట్టినని నువ్వు సభలో ఆయనను మెచ్చుకుంటావు, కానీ
నిన్ను ప్రజలు మెచ్చుకునేటట్టు నువ్వు పనిచేయవా? ఎందుకు ఈ పద్ధతి? ఇది నథింగ్ బట్ ఇది యూనో కుంభకర్ణులు నిద్రపోయి ఇప్పుడు ఇప్పుడే లేచినట్టు కనబడుతున్నది ముఖ్యమంత్రి గారి సంగతి చూస్తుంటే. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు. థ్యాంక్ యూ.